హలో వ్యూయర్స్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే-డివోషనల్. దీపావళి పండుగను నరకాసురుని వధించిన రోజుగా పండుగ జరుపుకుంటాం. బ్రహ్మ నుంచి వరాలు పొందిన నరకాసురుడు రాక్షసుడిగా మారటానికి కారణాలు ఏమిటి? నరకాసురుడు ఎవరి కుమారుడు? ఎవరి శాపం వలన సత్యభామ చేతిలో హతమయ్యాడో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సమాగమం వలన సృష్టి పెరగాలని బ్రహ్మ సంకల్పించాడు. కానీ సంధ్యా సమయంలో స్త్రీ పురుష సమాగమం నిషిద్ధం. శ్రీ మహావిష్ణువు తన దివ్యమైన కాంతిలో అన్ని లోకాలు ప్రకాశిస్తున్న సమయంలో ఆవిర్భవించిన వాడు నరకాసురుడు. నరకాసురుని పుట్టుక దివ్యమైన ప్రకాశంలోనే జరిగింది, అలాగే సంహారం కూడా దీపాల కాంతిలోనే జరిగింది. సృష్టికి ఆవాసంగా భూమిని నీటిపై తేలియాడేలా చేయగా శ్రీ మహావిష్ణువు భూదేవితో కొన్ని క్షణాలు ఏకాంతంగా గడిపిన సందర్భంలో పుట్టిన వాడే నరకాసురుడు. కానీ అసుర వేలల్లో పుట్టడం వలన రాక్షస లక్షణాలు కలిగి ఉంటాడు. ఇది గమనించిన విష్ణుమూర్తి నరకాసురుణ్ణి హతమార్చదలిచను. కానీ ఇందుకు భూదేవి అంగీకరించదు. నరకాసురుడు బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేసి వరాలు పొందాడు. వరగర్వంతో స్వర్గం మీద దండెత్తి దేవతలను హింసించి స్వర్గాధిపతి అయ్యాడు. ద్వాపర యుగంలో నరకుడికి మరో రాక్షసునితో సఖ్యత ఏర్పడటం వలన ఆ సాంగత్యంతో నరకుడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవిని పూజించటానికి వెళ్తూ ఉంటే ఆలయం తలుపులు మూయించాడు నరకుడు. దానికి కోపించిన వశిష్ఠుడు, నీ జన్మదాత చేతిలోనే నువ్వు మరణిస్తావు అని శపించాడు. తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రజ్యోతిషపురం అనే రాజ్యాన్ని పాలించాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. పక్క రాజ్యమైన సోనితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాడు. ఆ విధంగా 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. ఇదిలా ఉండగా మరో కథనం ప్రకారం వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవి పుత్రుడు అయినా పుట్టిన వేళ విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండి ఉంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారుతాడు. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావిస్తాడు. వరగర్వంతో సకలలోక వాసులను హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. దీంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరగా నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం చేస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుణ్ణి అంతమొందిస్తాడు. వశిష్ఠ మహాముని శపించినట్టు నరకాసురుడు జన్మదాత అంటే కన్నతల్లి చేతిలోనే చనిపోతాడు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.